नमस्ते नीन बलराम वेलकम टू तेलंगाना लड़ाई राइट इवाला डिबेट डिबेट मुझे गेस्ट परिचय से प्रधानंगा इप्पुडु कांग्रेस पार्टी प्रधान कार्यदर्शी मानवता राय गारु मनकु लाइव लो सिद्धंगा उन्नारु अदे विधंगा नरेश प्रजापति गारु टीआरएस नेता जाजुला श्रीनिवास गौड् गारु बीसी संक्षेम संघं राष्ट्र अध्यक्षुलु अदे विधंगा बीजेपी नेता बोडिगे शोभ गारु माजी एम्मेल्ये कासेपट्लो जॉइन काबोता उन्नारु इवाल मनं चूसुकुंटे बडुगुल पोरु अंटू इवाल बीजेपी राष्ट्र व्याप्त आंदोलन कार्यक्रम को श्रीकारं चुट्टिंदि इवाल हैदराबाद लो पेद्द एत्तुन धर्ना चेयबोतोंदि బడుగుల పోరు ఆత్మగౌరవానికి సంబంధించిన బడుగుల ఆత్మగౌరవ పోరాటం ఒకటి మొదలుపెట్టిన పరిస్థితి ఇవాల రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇగ్నోర్ చేస్తుంది ఏ రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నది ఇవాల బీజేపీ చెప్పాలి అని అనుకుంటుంది ఒక రకంగా చూసుకుంటే దళిత బంధు పథకంలో ఇప్పుడే మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అని చెప్పనంటూ తీసుకొచ్చిన పరిస్థితి దళిత బంధు మేము అమలు చేస్తాము ఇవాల హుజూరాబాద్ నుంచే అవును ఓట్ల కోసమే అని చెప్పనంటూ బహిరంగంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాల కేవలం 500 కోట్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి ఇవాల మళ్ళీ మోసం చేయడానికి రంగం సిద్ధం చేశారా ఇవాల 10 లక్షలకు సంబంధించిన అమౌంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో లెక్క తెలియదా లెక్క తెలియకపోతే ఏ హైదరాబాద్లో ఉన్న ఏ చిన్న సంస్థను అడిగినా తీసుకుపోయి లెక్కలు చేసి చెప్తారు లేకపోతే ఏ ఒక్క జర్నలిస్టుకు అప్పచెప్పినా కానీ ఆయన ఒక రెండు రోజుల్లోనో మొత్తం వివరాలు తీసుకొచ్చి మీ ముందు పెడతారు మరి డైరెక్ట్గా వాళ్ళందరికీ డబ్బులు రిలీజ్ చేయకుండా ఎందుకు ఇన్ని నాటకాలు అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరోవైపు చూసుకుంటే హైదరాబాద్లో బీసీ భవనాలన్నీ కూడా శివారు ప్రాంతాల్లో ఊరవతల బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవాలు ఉంటాయి ఇవాళ ఓసీలకు వెలమ కమ్మ సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు మాత్రం హైటెక్ సిటీ పక్కన ఉంటాయి అది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవాళ బడుగుల ఆత్మగౌరవం సంబంధించిన ఇష్యూస్ని ప్రశ్నించాలి అన్న ఉద్దేశంతోనే ఇవాళ బీజేపీ ఒక కార్యక్రమం తలపెట్టినట్టుగా కనిపిస్తుంది దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం ఇవాళ బీసీలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆత్మగౌరవ పోరు ఒకటి జరగబోతోంది రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మీరంతా శ్రీనివాస్ గౌడ్ గారు ఒకసారి మీ ఫోన్ చూసుకోరా మ్యూట్ లో ఉన్నట్టున్నారు గుడ్ మార్నింగ్ బలరామ్ గారు గుడ్ మార్నింగ్ అన్న ఇప్పుడు వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీ అలవాటు అయిపోయింది గత ఏడు సంవత్సరాల సందర్భంగా ఎన్నికల్లో తాయిలాలు ప్రకటించడం మాట మార్చడం తర్వాత కారు గుర్తు మీద ఓటేయించుకోవడం మళ్ళీ గెలవడం అది మర్చిపోవడం దాదాపు 2018లో అప్పుడు ముందస్తు ఎన్నికలకు పోయారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఒక సంవత్సరం ముందుగానే పోయిన తర్వాత బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలని ఒక జీవో ఇచ్చాడు ఒక కాగితం ఇచ్చింది 2018లో ఇచ్చినటువంటి బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలే ఈ రోజు వరకు కూడా బునాది రాయలే ప్రారంభోత్సవాలు జరగలే అదే విధంగా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు ప్రారంభించక ముందే హుజూరాబాద్ లో మళ్ళా దీనికి తెరలేపు హుజూరాబాద్ లో ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తున్నాయి ఈటల రాజేందర్ గారిని గెలిపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టనైనా ఒడగొట్టాలి హుజూరాబాద్ ప్రజల్ని మాయ చేసి గాయ చేసి ఓట్లను తమ డబ్బాలు వేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ ఒక్కొక్క ఎగ్రహం తోటి మళ్ళీ బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి హైదరాబాద్ ఎట్టయితే మోసం చేసిర్రో హుజూరాబాద్ లో కూడా వైశ్యులకు ఒక ఎకరం భూమితోటి ఆత్మగౌరవ భవన్ గొల్ల కురుములకు ఆత్మగౌరవ భవన్ ముదిరాజులకు ఆత్మగౌరవ భవన్ గౌడ్లకు ఆత్మగౌరవ భవనం అంటే స్పష్టంగా తెలిసేది ఏంటంటే నిజం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు ఈ కులాల పట్ల చిత్తశుద్ధి లేదు నిజంగా అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యాస లేదు కేవలం కార్గుర్తు మీద ఓటు ఎట్టేయించుకోవాలి ఇవాళ ఎట్ట తీసుకోవాలి అని మనుషుల్ని అభివృద్ధి చేయాలి తెలంగాణని అభివృద్ధి చేయాలి తెలంగాణ సమాజం బాగుపడలేదు కాకుండా ఓట్లు సీట్ల కోసమే పథకాలు పెడుతుంది నిస్సిగ్గుగా 29 రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రి కూడా యావ్ మేము ఓట్ల కోసమే పథకాలు పెడతామని ఎవరు చెప్పలే ఇలా ఓట్ల కోసమే పథకాలు పెడితే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు ఉంటుంది మరి బిఫోర్ 18 లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఏ పథకాలు పెట్టనంటే కదా 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు మీరన్నారు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల పరిస్థితి మీరు ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారా లేకపోతే
క్లాసులో ఆన్లైన్ క్లాసులో ఏమైతున్నారని మీరు ఇంత ముందే మాట్లాడడం జరిగింది. ఇవాళ విద్యా విధానం రాష్ట్రంలో కుప్పగూలిపోయింది. విద్యా సంస్థల్లో కనీసం 42 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకుంటున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, మళ్ళీ కులవృత్తిలో పోతున్నారు. ల్యాప్టాప్లు ఇవ్వాలి, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలంటే ఆన్లైన్ క్లాసుల పేరు మీద అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఇచ్చారు. ఇక్కడ ఏమంటే ఏమో కేసీఆర్ గారు రెండో విడత గొర్రెల పంపిణీ, మేము ల్యాప్టాప్లు ఇవ్వమంటే ఇంటింటికి గొర్రెని ఇస్తాం, గొర్రెలు కాసుకుని బతకండి. మీరు గతంలో మేము గతంలో గడిల రాజ్యం ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీరు పశువులు కాసుకుని గొర్రెలు కాసుకుని చేపలు పట్టుకుని ఉన్నారో అదే విధంగా ఉన్ననే వైఖరి తప్ప ఏం లేదు. ఒక్క ఉదాహరణ చెప్తాం మీకు, టిఆర్ఎస్ పార్టీ ఎట్ట మోసం చేస్తుందో. ఇవాళ బీసీ కార్పొరేషన్ కు 500 కోట్లు కేటాయించారు, ఎంబీసీ కార్పొరేషన్ బడ్జెట్ 500 కోట్లు కేటాయించారు. 3 సంవత్సరాలుగా 596,000 మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చెప్పులు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క దరఖాస్తు చేసుకోవడానికి 1000 రూపాయలు పెట్టింది ఒక్కొక్కరికి. ఆ 596,000 మందికి రుణాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వంటారు. అంటే కేటాయించినటువంటి 1000 కోట్ల బడ్జెట్ లేదు, కానీ గొర్రెల కుర్మల ఓట్లు మోసం చేయడానికి రెండో విడత గొర్రెల పంపిణీ. ఆ రెండో విడత గొర్రెల పంపిణీకి ఎంత? 6000 కోట్లు కేటాయిస్తున్నట. 1000 రూపాయలు బీసీ కార్పొరేషన్ కి ఇవ్వలేనోడు 6000 కోట్లు గొర్రెల పంపిణీ ఇస్తారా? మరి ఎక్కడి నుంచి ఆ గొర్రెల పంపిణీ? మళ్ళీ హుజరాబాద్ నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ. హుజరాబాద్ తప్ప ఇంక రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు ఉండయి? అంటే స్పష్టంగా కళ్ళ కట్టినట్టు తెలంగాణ సమాజంలో అందరు పిచ్చోలు అనుకుంటున్నాడు. తెలంగాణ సమాజంలో అందరిని మోసం చేస్తా ఆత్మగౌరవ భవనాల పేరు మీద, దళిత బంధు పేరు మీద. అది దళిత బంధు కాదండి, ముమ్మాటికి దగాబంధ్. అది ఇవాళ మేము అంటున్నాం దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నావు కదా, 3 ఎకరాలు ఇవ్వు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 ఎకరాలు ఇవ్వు, 10 లక్షలు ఇస్తుంటావు కదా. ఒక చిన్న రీసెంట్లీ ఉదాహరణ చెప్తా, 10 లక్షల పక్కన పెట్టండి. నిన్న మొన్న జస్ట్ 5 రోజుల క్రితమే వనపర్తి జిల్లాలో ఒక దళిత ఆడబిడ్డ తెలంగాణ వస్తే బ్రహ్మాండమైన చదువులు చదువుకుంటాం, కేజీ టు పీజీ ఉచిత విద్య చదువుకుంటాం, ఏ దళిత బిడ్డ, ఏ బడుగు బలైన వర్గాల బిడ్డ ఇవాళ రక్తాన్ని అమ్ముకుని ఫీజులు కట్టవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణలో బలవంతంగా అవసరమైతే మిలిటరీని పెట్టి చదివిస్తాను, మిలిటరీని పక్కన పెట్టు. వనపర్తి జిల్లాలో ఒక దళిత అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఫీజు కట్టలేక గవర్నమెంట్ దాదాపు 2 సంవత్సరాల సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు, 3 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి. ఆ లెక్కలు కూడా బలరామ్ గారి దగ్గర స్పష్టంగా లెక్కలు కూడా ఉన్నాయి, వారు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నారు. 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో వనపర్తిలో ఒక దళిత అమ్మాయి తల్లిదండ్రులు అప్పు సప్పు పుస్తల తాడమ్మి కుదబెట్టి ఆ డబ్బు తెస్తే చూసి ఆ అమ్మాయి తట్టుకోలేక ఏడ్చి లైవ్ లో ఊరేసుకున్నారండి, హ్యాంగింగ్ చేసుకున్నారు. దళిత అమ్మాయి చనిపోయింది. దళిత బిడ్డలు చనిపోతుంటే ఇవాళ 10,000 ఫీజు ఇవ్వలేనోడు 10 లక్షల రూపాయలు హుజరాబాద్ ఇస్తారట. నిన్ననే మీరు చూడండి, సికింద్రాబాద్ లో ఒక బీసీ అబ్బాయి ఇంజనీరింగ్ ఫీజు కట్టలేకపోతే తండ్రి చాలా బాధపడి సికింద్రాబాద్ లో ఫీజు కట్టలేను, నా కొడుకును చదివించలేను అని చెప్పి తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఫీజు ఇవ్వదని చెప్పి రైలు కింద పడి చనిపోయిందండి. నిన్ననే ఆన్ రికార్డ్, ఇది ఉట్టి ముచ్చట చెప్పలేదు, రైలు కింద పడి బీసీ బిడ్డలు రైళ్ల కింద పడి చచ్చిపోతున్నారు, ఉరి పెట్టుకుంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాక రక్తాన్ని అమ్ముకుంటున్నారు. ఇలా తెలంగాణ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నాడు? ఎటుబడి ఎన్ని లక్ష అబద్ధాలు ఆడినా, 1 లక్ష మందిని 2 లక్షల మంది హుజరాబాద్ ప్రజలైనా, దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మోసం చేసైనా హుజరాబాద్ లో గెలవాలనే ధ్యాస తప్ప నిజంగా ఈ ప్రజల్ని అభివృద్ధి చేయాలి, వీళ్ళందరినీ బడుగు బలైన వర్గాలను సమాన స్థాయిలో తీసుకురావాలి, వీళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి లేదు. గనుకనే ప్రతి విషయంలో మోసం చేస్తున్నారు, ప్రతి విషయంలో దగా చేస్తున్నారు. ఇలా ఫీజుల రియంబర్స్మెంట్ కాదు, పంచాయతీ రాజ్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ తగ్గించారు 50%. ఏ ముఖం పెట్టుకు ఏ విధంగా చెప్తారు? అడుగడుగున బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఒక సీఎం పేసిలో, ముఖ్యమంత్రి పేసిలో, ఆ సీఎంఓలో ఒక దళితుడు లేడు, ఒక బీసీ లేడు, ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక మైనార్టీ లేడు. మరి ఏ విధంగా ఇలా ఈ బడుగు బలైన వర్గాలకు 90% మేలు జరుగుతుంది? ఈటల రాజేందర్ గారిని ఒడగొట్టాలి, కక్ష తీర్చుకోవాలి, వీళ్ళని అణిచివేయాలి, బడుగు బలైన వర్గాలను బర్తరఫ్ చేయాలి, బడుగు బలైన వర్గాలను రాజకీయంగా సమాధి చేయాలి, బడుగు బలైన వర్గాలను తాయిలాలతో మోసం చేసి ఇలా ఓట్లు వేయించుకోవాలని ప్రధాన ఉద్దేశంతో దళిత బంధు తీసుకొస్తుంది తప్ప దళిత బంధు లేదు. దళిత బంధులో 3 ఎకరాలు అన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా 30-35 లక్షల ఎకరం అయిందండి.
ఆ 30-35 లక్షలు అంటే దాదాపు 3 ఎకరాలు కొనియాలంటే కేసీఆర్ గారికి 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు పెట్టి 3 ఎకరాలు కొనియవలసి వస్తుంది అని చెప్పి ఇవాళ 10 లక్షలు అంటున్నాడు. నేను ఒకటే రాజ్యన్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. మా సోదరుడు నరేష్ ప్రజాపతి కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నాడు. 33,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ ఒక 20 రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేలం పాట ద్వారా అమ్మాలని చెప్పి ఇవాళ వాళ్ళు లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో 33,000 ఎకరాలను ఇవాళ అమ్మాలా వేలం వేయాలని చెప్పి నిర్ణయించింది. ఆల్రెడీ కోకాపేటలో వేలం వేసాం. నేను అంటున్నా దళిత బంధు 10 లక్షలు ఇవాళ ముష్టిచ్చే బదులు నీ 10 లక్షలు ముష్టి అయ్యి కొని కావాలి. ఆ 10 లక్షలు ఇచ్చే బదులు 33,000 ఎకరాలు నా దళిత సోదరులకు పంచు. భూమి లేనటువంటి దళిత సోదరులకు పంచు, కానీ దళిత సోదరులకు పంచవు. ఇవాళ 300 ఎకరాల నోనికి, 400 ఎకరాల నోనికి, 500 ఎకరాల నోనికి భూస్వాములకు ఇవాళ మొత్తం ఎవరైతే 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళకు రైతు బంధిస్తావు. ఇవాళ దళితులకు 33,000 ఎకరాలు పంచు. చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఓటు ఏమో, ఆ 33,000 ఎకరాలు పంచు పంచితే నిజంగా కేసీఆర్ గారు మా దళితుల గురించి, మా బీసీల గురించి నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి నువ్వు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. బస్సుల తీసుకొని విందులు పెట్టి, వినోదాలు రాష్ట్రాలు ఎక్కడ లేదండి, ఇట్లా విందులు పెట్టి ముందుగానే ఎన్నికల ముందే ఇవాళ భోజనాలు పెట్టి, మటన్ పెట్టి, చికెన్ పెట్టి ఇవాళ ప్రజల్ని లోపరుచుకునేటువంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితి 29 రాష్ట్రాలు ఎక్కడ లేదు. రైట్ రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు, మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి. కొద్దిగా మీరు కెమెరా సెట్ చేసేయండి, కొద్ది కెమెరా హెడ్ కట్ అవుతుంది, కొద్దిగా పైకి పెట్టండి కెమెరాను. రైట్ శోభక్ గారు, ఎట్లా చూస్తున్నారు ఇవాళ మీ పోరాటం కూడా నడుస్తుంది, ఇవాళ బడుగులో ఆత్మగౌరవ పోరు బీజేపీ సంకల్పించింది ఇవాళ హైదరాబాద్లో, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇవాళ రాష్ట్రంలో? హలో శోభక్క గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి 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 శోభక గారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఆలోచనలు చెప్పండి చెప్పండి వినిపిస్తుంది అండి. లేదు వినిపిస్తుంది వినిపిస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలు నిర్ణయాలన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇక ఈ తుగ్లక్ చేయడము దీన్ని అసలు గారు ఏం చేయదలుచుకున్నారో ఎవరికి అందని పరిస్థితిలో ఉన్నాం. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేయలేకపోయిండు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయిండు. ఆ పేద వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయిండు. జిహెచ్ఎంసి ఎన్నికలలో నష్టపోయిన కుటుంబాలకి, వరద బాధితులకి కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయిండు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు గెలిచిన తర్వాత నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయిండు. ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల బియ్యము, నెలకు 2,000 రూపాయలు ఇస్తానన్నాడు, అది ఇవ్వలేకపోయిండు. ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్ పిలుచుకున్నాడు, భోజనం పెట్టిండు, వాళ్ళ బతుకుల మీద దెబ్బతీసిండు. ఇవాళ హుజురాబాద్ బై ఎలక్షన్లకు వస్తే కూడా మా దళితుల ఓట్లు 40,000 పైచీలకు ఉన్నాయని ఒక నాటకం వాడి ఇవాళ టప్పు టమారా గజకర్ణ విద్యలతో ఇవాళ కేసీఆర్ గారు మా దళితుల్ని కొందరిని పిలుచుకొని భోజనం పెట్టినంత మాత్రాన ఇవాళ హుజురాబాద్ దళితులు ఈటల రాజేందర్ అన్నకు ఓటయ్యరు, కేటీఆర్ కేసీఆర్ పెట్టే కుక్కకు ఓట్లేస్తారనే ఆలోచనలో ఉన్నట్టుగా కేసీఆర్ ది మాకు కనబడుతుందండి. కానీ కేసీఆర్ గారు మరొకసారి మా దళిత జాతిని రాష్ట్ర వ్యాప్తంగా దగా చేయడం కోసమే 10 లక్షలనే ఒక కుట్ర అంతెందుకండి. ఇవాళ కేసీఆర్ దగ్గర కేసీఆర్ పాలన ప్రభుత్వంలో బడ్జెట్ ఎక్కడదండి? బడ్జెట్ ఉంటే భూములు ఎట్లా అమ్ముతాడు? భూములు ఎట్లా అమ్ముతాడు అంటే అన్ని కులాలను మోసం చేసిండు. ఇక ఆ మోసాల చిట్టలో మా దళితుల్ని చేర్చడం కోసమే ఇవాళ ఇది ఒక కుట్ర. నిజంగా కేసీఆర్ గారికి గనక చిత్తశుద్ధి ఉంటే 7 ఏళ్ల పాలనలో దళితులకు ఎట్లాగో 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయినావు కదా. కనీసము ప్రభుత్వం నుంచి రైతు బంధు ఇస్తున్న భూములకు, మీ కులపొల్లకే మస్తు భూములు ఉన్నాయి, ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా రాళ్ళు రప్పలు గుట్టలకు ఇవాళ గుట్టలున్న భూములకు రైతు బంధు ఇస్తున్నావు. దళితులకు కూడా అని చిత్తశుద్ధి ఉంటే ఏదో రకంగా ఇలాంటి దళిత బంధువుని తీసుకొచ్చి ఆదుకోవచ్చు కదా 7 ఏళ్లలో. అంటే ఇవాళ ఒక ఉద్యమకారుణ్ణి, ఒక ఉద్యమకారుణ్ణి ఓడించడం కోసము ఇవాళ కేసీఆర్ ఆడుతున్న ఒక
బుడ్రకం నాటకం తప్ప మా దళితులకు ఊరగబెడతారన్నది మేము నమ్మము అంతే కాదు మా దళితుల బతుకులు మార్చడంటే కూడా మేము నమ్మము కేసీఆర్ గారికి ఏ మాత్రం చిత్తశుద్ధిన కూడా హుజరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎకరానికి 10 లక్షల రూపాయల చొప్పున అనుకున్న ఊర్లల్లో 10 లక్షల రూపాయల చొప్పున అనుకున్న 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయింది కాబట్టి 3 ఎకరాలకు సంబంధించిన 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు ఈ అదనంగా 10 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ప్రతి దళితుల అకౌంట్ లో మరి ఏషే ప్రయత్నం చేస్తే నోటిఫికేషన్ రాకముందు ఏస్తేనే మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నమ్ముతాం అంతే తప్ప గాని ఇవల్ల ఏదో నోటిఫికేషన్ వచ్చేదాకా ఆ మాట ఈ మాట మాట్లాడి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇగో నేను ఇస్తాను అనుకున్నా గాని దళితుల లొల్లి దళితులకు నేను ఇస్తాను అనుకున్నా గాని ప్రతిపక్షాలు లొల్లి చేయించిండు ఆ లొల్లి లోపు నడుస్తున్న క్రమంలో నోటిఫికేషన్ వచ్చింది నేను ఇవ్వలేకపోయినా అని మాట్లాడతాడు అవునా కాదు ఎందుకంటే నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్ లో మోసం చేసిండు అక్కడ ప్రజల్ని ఇవాళ దుబ్బాకలో గట్లే మోసం చేసిండు జిహెచ్ఎంసీ ఎన్నికలలో గట్లే మోసం చేసిండు హుజూర్ నగర్ లో గట్లే మోసం చేసిండు మొన్న జరిగిన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అదే మోసం చేసిండు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆ పెద్దమగడ్డ కాజీపేటు ఆ శుభేదారి అవన్నీ కూడా వరదలో మునిగిపోతే కేటీఆర్ గారి గాలిలో ప్రయాణం చేసి హామీ ఇచ్చొచ్చిండు అక్కడెక్కడ నాదుకున్నాడా అండి వీళ్ళంతా నాటకాలండి మేము తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిన వాళ్ళం గొప్పగా అభివృద్ధి చేసుకుందామని ఒక ఆకాంక్షతోని దూరదృష్టితోని కష్టపడి కేసులు భరించి ఉద్యమాలు చేసి రాత్రనక పగలనక బుక్కెడ బుక్కె నీళ్ళు రాకుండా తెలంగాణ రాష్ట్రం చేస్తే ఇవాళ ఈ మూర్ఖుల చేతిలో చిక్కిపోయింది కల్వకుంట్ల వాళ్ళు మూర్ఖులు అయిపోయింది రండి అందరి బతుకులతో ఆడుకుంటారు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది కల్వకుంట్ల కుటుంబంలో నిరుద్యోగుల సంఖ్య లేదు ఇవాళ ఇవాళ కవితమ్మకు ఎమ్మెల్సీ పదవి అందరికీ తెలుసు మాకు కూడా వచ్చు ఓకే ఓకే శోభ గారు వ్యక్తిగతంగా వద్దులేండి వ్యక్తిగతంగా వద్దులేండి శోభ గారు ఇస్తానన్నప్పుడు గైడ్లైన్స్ ఎందుకండి ఇవాళ చింతమడకలో 10 లక్షలు ఒక హార్వెస్టర్ ఒక ట్రాక్టర్ ఒక కార్ ఇచ్చింది కదా ముఖ్యమంత్రి పోయి ఆయన పుట్టిన ఊరని ఇవాళ దళితుల కాడికి వచ్చేసరికి 10 లక్షలకు గైడ్లైన్స్ ఎందుకండి మాకు భూములు ఉన్నాయా నువ్వు గైడ్లైన్స్ పెట్టడానికి మరి ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇవాళ రైతు బంధువులు ఇస్తాను నీ కుల పొలకు భూములు ఎవరి చేతులు ఉన్నాయి మీ తోక చుట్టాల చేతులు లేవా భూములు దళితుల చేతులు ఉన్నాయా బీసీల చేతులు ఉన్నాయా మైనారిటీ చేతులలో ఉన్నాయా క్రిస్టియన్ చేతులలో ఉన్నాయా భూములు ఎవరి చేతులు ఉన్నాయి రాండ్రి మా బోయినపల్లి మండలం గొద్రుపాకకి రాండ్రి ఎవరి చేతులు ఉన్నాయో సంతోష్ కుమారు తండ్రి కంట్రోల్ లో ఎన్ని భూములు ఉన్నాయి సంతోష్ కుమార్ దగ్గర ఎన్ని ఎకరాల వేరే ఎకరాల భూములు ఉన్నట్టుగా మల్లన్న ఇవాళ చిత్త ఇప్పలేదా అండి V6 మల్లన్న తీన్మారు మల్లన్న ఎవరి చేతులు ఉన్నాయండి భూములు ఎవరు దృష్టిలో పెట్టుకొని అంటే దళితుల కాడికి వచ్చేసరికి గైడ్లైన్స్ గుర్తుకొస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇది కరెక్ట్ కాదు ప్రజా చేయడం కోసం మాత్రమే ఇవాళ హుజరాబాద్ బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మరొకసారి మా దళితులని దగా చేయడం కోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న కుట్ర అంతే తప్ప కానీ మా దళితుల బతుకులు మార్చడని ఉరగబెడతాడని మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఏమన్నాడండి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా నేను కావాలి కుక్కలా ఉంటా నా ముసలింత సత్యాడు కట్టది నా కొడుకు నా బిడ్డ అమెరికాలు ఉంటారు అన్నాడు కేసీఆర్ అనేటోడు మాట తప్పితే మెడ మీద తలకాయ ఉన్నది నేను నడుపుకుంటా అన్నాడు మరి ఎందుకు నడుపుకుంటలేడండి రెండు సార్లు ముఖ్యమంత్రి అయినందుకు ఉండాలే దళితుల్ని దగాపరిచినవా లేదా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినవా లేదా నీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉందా నీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే కావాలి కుక్కలాగుండు హుజరాబాద్ బై ఎలక్షన్ లో నేను ఛాలెంజ్ చేస్తానా నీకు చిత్తశుద్ధి ఉంటే దళితుని ముఖ్యమంత్రి చేయి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా నీ క్యాబినెట్ లో ఎవరున్నారు మా జనాభా ఎంత నీ జనాభా ఎంత ఈ రాష్ట్రంలో నీ జనాభా ఎంత 1% లో 0 కూడా లేరు మీరు ముఖ్యమంత్రి సీట్ లో ఉంటారు ఆ నిరుద్యోగుల్ని మర్చిపోతారు బలిదానాలు ఓడుకుంటారు నీ కుటుంబంలో నిరుద్యోగులు లేరు కేసీఆర్ బిడ్డ అలా ఎంపీగా ఓడిపోతే 4 రోజులు కూడా కాలేదు ఎమ్మెల్సీ
ఉద్యోగాలున్నాయా నోటిఫికేషన్ ఇస్తానవా తెలంగాణ రాష్ట్రం కోసం 12,000 మంది విద్యార్థులు బలిదానాలు అవుతారు తెలంగాణ రాష్ట్రం నేర్చినాక కూడా బలిదానాలు కావాలా మీరు మాత్రం మంచి బతుకుతారా పంది కొప్పులాగా మేస్తారా మీరు ఎక్కడి ప్రజల కోసం ఎక్కడ చూస్తారు ఇవాళ దళితులకు ఏదో ఓట్లు పెడతామని అంటారు కేసీఆర్ ఒక ద్రోహి దళితులకు ఒక ద్రోహి ద్రోహిగా మిగిలిపోతాడు ఎవరికి ఏం చేసి పెట్టిండు ఒక గుంట భూమి ఇచ్చిన చరిత్ర ఉందా కేసీఆర్ కు కేసీఆర్ పాలనలో ఇంకా దళితులు అన్నమో రామచంద్ర అనే బతికే పరిస్థితుల్లోకి వచ్చింది ఊర్లలా పాదయాత్రలు తిరుగుతుంటే ఇవాళ శుభక మాకు ఒక ఉద్యోగం ఇప్పియరా శుభక ఒక ప్రైవేట్ కంపెనీలో ఏమన్నా ఉద్యోగం ఇప్పియరా మేము బీటెక్ చేసినాం మేము పీజీలు చేసినాం ఒక 5,000 వచ్చినా గానీ మా తల్లిదండ్రులకు మేము భారంగా ఉండం శుభక అని విలేజ్లలో పిల్లలు కామెంట్స్ చదివి డిస్కషన్ లోకి వెళ్దాం మనము నారబోయిన నరసయ్య చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వ భూములు అమ్మి 2,000 కోట్లు పెట్టి హుజూరాబాద్ లో ఓట్లు కొంటున్న కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక పాలన ప్రజా వ్యతిరేక పాలన కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది వెంటనే కేంద్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అక్కడ నుంచి వస్తున్న కామెంట్స్ రైట్ నరేష్ గారు ఎస్ ఇప్పటిదాకా చూసినారు ఇవాళ బడుగుల ఆత్మగౌరవ పోరు బీజేపీ చేస్తుంది ప్రధానంగా చూసుకుంటే 3 ఎకరాల భూమి ఏమైంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి నిరుద్యోగ భృతి ఏమైంది పోడు భూముల సమస్య ఎందుకు పరిష్కరించలేదు 12% రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి బీసీలకు ఆత్మగౌరవ భవనాలేమో ఊరవతలు ఎట్లా ఉంటాయి ఇవాళ ఓసీలకు సంబంధించిన వెలమ కమ్మ ఆత్మగౌరవ భవనాలు హైటెక్ సిటీ పక్కన ఎట్లా ఉంటాయి ఇవాళ బీసీ కార్పొరేషన్కి నిధులు ఎందుకు ఇవ్వరు అని చెప్పంటూ ఇవాళ నినదిస్తున్న పరిస్థితి సమాధానం ఉందా మీద ఏమైనా బీజేపీ పార్టీ నిలదీసేది మనకు ఎస్ శకరం అని చెప్పే బల్లి అంటే గుర్తులో పడ్డట్టు సామెత ఉంది తెలంగాణలో బలరాం గారు బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడాలని ప్రజలు ఏ రకంగా నమ్ముతారని ఏ రకంగా ఆహ్వానిస్తారని చెప్పి బీజేపీ పార్టీ వస్తుందని ఈరోజు నిన్న చూసాము మనం హుజూరాబాద్ లో ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం కోసం చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి హిట్లరేంద్ర గారు ఏ ఆ దళితులతోనే ఈరోజు మహారాష్ట్రలో కూర్చొని కాలు గడిచుకునే క్రమాన్ని మనం చూసాం అంటే నేను కరెక్ట్ చేయను మిమ్మల్ని మీరు ఒక మీ పింక్ మీడియా పేపర్లే చదివితే అది పొరపాటు అక్కడ జరిగింది వాళ్ళు ఆయన కాలు కడగడానికి వస్తే ఆయన వాళ్ళ కాలు మొక్కాడు మొక్కిన తర్వాత వాళ్ళు కడిగారు దాన్ని మిస్గైడ్ చేస్తూ ఇవాళ మీ పత్రిక రాసుకున్న పరిస్థితి దాన్ని తీసుకొని మీరు చెప్తున్నారు అదొకటి మీకు కరెక్ట్ చేయాలని చెప్పి చెప్పారు అంతే పింక్ మీడియా అన్నారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఇంతసేపు అందరూ మాట్లాడారు ఎవరు కూడా మీరు డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు మీరు చెప్తున్నది తప్పుగా మిమ్మల్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాను అంతే వాళ్ళు చేసిన తప్పులో మీరు చెప్తా ఉన్నాం ఆ తర్వాత మళ్ళీ మీరు మీకు వచ్చినప్పుడు మీరు చెప్పండి లేకపోతే మిగతా వచ్చిన గెస్ట్లు వాళ్ళు చెప్పవచ్చు తప్పేంటి దాంట్లో ఆ తర్వాత నేను అంటా ఉన్నాను అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస గౌడ్ గారు అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే నిత్యం బీసీల గురించి పరితపించినటువంటి వ్యక్తి ఎప్పుడు నేను ఎన్నోసార్లు కలిసినప్పుడు కూడా బీసీల గురించి ఎంబీసీల గురించి ఎప్పుడు ఆలోచించి చర్చలు చేసేటువంటి వ్యక్తి కాబట్టి నేను అన్నకు కూడా చెప్తా ఉన్నాను ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు 1,000 గురుకులలో మనం ఏర్పాటు చేసుకున్నామన్నా ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఒక్కొక్క విద్యార్థి మీద 120,000, 130,000 ఖర్చు పెట్టుకొని మనం ఒక్కొక్క విద్యార్థి మనం చదువు చేసుకుంటాం రెసిడెన్షియల్ పాఠశాలలో ఆ తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 70 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం పెట్టుకున్నాము మహాత్మా జ్యోతిబాపులే అంబేద్కర్ ఓవర్సీస్ పథకాలు కూడా ఒక్కొక్క విద్యార్థికి మనం 20 లక్షల రూపాయలు వితౌట్ అంటే 100% సబ్సిడీతో గతంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో లేదు ఈరోజు దేశంలోనే నేను మొట్టమొదటిసారిగా ఈరోజు కేసీఆర్ గారు అంబేద్కర్ జ్యోతిబా పూలే పథకం కింద లేకపోతే మహాత్మా జ్యోతిబా పూలే పథకం కింద 20 ఓవర్సీస్ దాని కింద 20 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతా ఉంది ఇంతకంటే ఎక్కువ ప్రజలకు ఏం చేయాలి అద్భుతమైన వ్యవస్థలో ఒక చెల్లి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి వనపర్తి జిల్లాలో మీ అదే అమాలి మంత్రి గారు ఉన్నారు కదా అమాలి పని చేసుకోమని చెప్పిన మంత్రి గారు వాళ్ళ జిల్లాలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది
అది కూడా మరి దానికి ఏమైనా సమాధానం ఉందా మీ దగ్గర? ఇప్పుడు మీరు అమాలి మంత్రి అన్నారు, చాయ్ ప్రధానమంత్రి ఉండు కదా మన దేశానికి, ఉండొచ్చు చాయ్ ఆయన గౌరవంగానే తీసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఆయన చాయ్ అమ్ముకోమని చెప్పలేదు, అమాలి చేసుకోమని చెప్పారు. నినాదంతో కాలుగడుచుకునే అభ్యర్థి మన హుజూరాబాద్ లో పోటీ చేస్తుంది కదా, అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీకి చెప్తా ఉన్నాను ఈ రోజు, మీలాంటి పార్టీలు విద్యార్థులు కన్ఫ్యూజ్ చేయడం వల్లనే ఈ రోజు ఇలాంటి బలవన్మరణ జరుగుతా ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి మీరు రాజకీయ స్వార్థం కోసం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏమి చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వాటిని విభిన్న కోణం చూసుకుంటూ వ్యతిరేకంగా చూపించుకుంటూ చేస్తున్నటువంటి ఏదైతే క్రమం ఉందో ఇదే విద్యార్థులకు ఒక అపనమ్మకం ఏర్పడి ఈరోజు అలాంటి క్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మేము చెప్తా ఉన్నామండి, ఇక్కడ మీకు చేతన అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమం కంటే మీరు గొప్పగా చేసినా మీ రాష్ట్రం చూపించండి, దానికి చేత కాదు. ఈరోజు మేము చెప్పాము దళిత బంధు కింద, ఈరోజు చెప్పిన తర్వాత ఒక నెల రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిన చరిత్ర ఇక్కడ ఉందో చూపించండి. ఈ రోజు మేము చూపించాము 500 కోట్లు అంటే 500 కోట్లతోనే మొత్తం అయిపోద్దని కాదు, మొదటి విడత 500 కోట్లు చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చేసుకుంటూ పోకుంటూ తర్వాత మళ్ళీ రిలీజ్ చేసుకుంటామని అర్థం అంతే. అంతేగాని దళిత బంధు ద్వారా 500 కోట్లతోనే హుజూరాబాద్ మొత్తం చేసేస్తామని కాదు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వారు శోభా గారు మాట్లాడుతున్నారు, 500 కోట్లు ఎంతమందికి వస్తాయి చెప్పండి. 7 సంవత్సరాలలో 5 సంవత్సరాలు వారు కూడా అధికారంలో ఉన్న మాట వాళ్ళు మర్చిపోతున్నారు. ఆనాడు వాళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అదే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ రకంగా జరిగింది వాళ్ళకి అవమానం, ఆ అవమానాన్ని మీడియా సంస్థలు ఏ రకంగా చూపించాయి, నరేష్ గారు ఒక బీజేపీ కాదు ఈ విషయాలు, ఈ విషయాలను కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తుంది. ఒకసారి కాంగ్రెస్ ప్రతినిధిగా మనకు మనవతరాయ్ గారు ఉన్నారు. బలరాం గారు చెప్పండి, అయితే ఈ రోజు అదే మహిళ దళిత మహిళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా అని చూపించినటువంటి వాటి మీద ఏ రకంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, అంటే దళితుల మీద దళిత ఆడపడుచుల మీద ఏ రకంగా గౌరవం ఉందో ఆ రోజు తెలిసిందా? ఒక ఆ రోజు ఏ రకంగా మాట్లాడారు, ఈ రోజు ఏ రకంగా మాట్లాడారు? రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ఓట్ల కోసం, రాజకీయ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఏ రకంగా మారుతా ఉన్నారో మనము లైవ్ లో శోభా గారిని చూస్తా ఉన్నాం మనం ఈరోజు. శోభా గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. శోభా మీ ఎజెండా దేశవ్యాప్తంగా పోవచ్చు, మా ఎజెండా మాత్రం మా హద్దులు ఉంటాయి. రైట్, మా ఎజెండా మా హద్దులు ఉంటాయి. ఇష్యూ డివైడ్ కాకుండా ఉంటే బాగుంటది. దళిత ముఖ్యమంత్రి విషయంలో మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది. ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే నినాదం అనుకుంది, ఇదే విషయాలను ప్రశ్నిస్తుంది, మరి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారో చూద్దాం. మనోదరాయ్ గారు, బలరాం గారు, 100 గొడ్లను తిన్న రాబందు శాకాహారిగా మారుతుందా? అట్లనే 7 సంవత్సరాలుగా దళితులను నయవంచన గురి చేస్తూ, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేస్తూ, 3 ఎకరాలు పంచుతా అని చెప్పేసి మోసం చేస్తూ, ఇవాళ దళితులకు బంధువు అవుతాడా కేసీఆర్ గారు? దళిత ద్రోహిగానే మారుతాడు, దళిత బంధువు ఎప్పటికి కూడా కాలేడు. ఈయన విచిత్రంగా ఉంటాయి. ఈయన కేసీఆర్ గారిని చూస్తుంటే జంధ్యాల సినిమాలో కోటా శ్రీనివాసరావు కథ గుర్తొస్తుంది. మీరు తెలుసు, అందరం చూసిన ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి ఇక కోడి కూర తినండి అన్నట్టు ఊహించుకోమన్నట్టు, అంటే కోడిని మన సూర్కి వేలాడదీసి ఇక అన్నం మెతుకులు ఉత్తన్నం మెతుకులు తినకూడదు, కోడి కూర తింటున్నా అని చెప్పి భ్రమలు కల్పిస్తాడు, భ్రమలు కనమంటాడు. అదే విధంగా కేసీఆర్ గారు కోటా శ్రీనివాసరావు తలదన్ని ఆయన తలదన్ని హాస్యాన్ని పండిస్తాడు, భ్రమలు కల్పించి భ్రమల పాలకుడుగా మారిపోతాడు కేసీఆర్ గారు అనేది స్పష్టమైపోయింది. వాస్తవంగా శాస్త్రీయ పద్ధతి ఆలోచించండి, ఇది దళిత బంధున, దళితులకు వేసే మందున ఆలోచన, ఎన్నికల అప్పుడు పంచుతారు కదా మందు, ఇది నిజంగా దళిత బంధు కాదు, దళిత మందుగానే చూడాలి. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగిన రాస్తానంటాడు కేసీఆర్ గారు. మొన్నే జూలై 19 తారీఖు 1000 కోట్ల కోసం రిజర్వ్ బ్యాంకు దగ్గర బాండ్లు తాకట్టు పెట్టి తెచ్చుకున్నాడు. అంతకుముందు 2000 కోట్ల కోకాపేట్ల భూములు తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితిగా మారిపోయింది, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితిగా మారిపోయింది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు
దళిత భూముల్ని ప్రజల భూముల్ని ఆస్తుల్ని అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తా ఓట్లు కొంట అంటండు. గతంలోనేమో చింతమడక గ్రామానికి సర్పంచ్ ఆయన ముఖ్యమంత్రి అయ్యుండి, ఇప్పుడేమో హుజూరాబాద్కి ఎమ్మెల్యే అవుతాడు అంటాడు. అంటే ఈయన అసలు యావత్ తెలంగాణకు ముఖ్యమంత్రి లేకపోతే ఒక్క హుజూరాబాద్కి ముఖ్యమంత్రి? అంటే దళిత బంధువు అంటే దళితులను ఎన్నిసార్లు మోసం చేస్తావు నువ్వు? దళిత బంధు సాధ్యాసాధ్యాలు ఏం చేయాలి? 500 కోట్లు ఊరిస్తావు, 500 కోట్లు విడుదల చేసి ఎవరికి ఇస్తావు? మొన్నేమో 20,229 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళందరికి కూడా దళిత బంధు ఇస్తా, ఇంటికి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఓట్లు కొనుగోలు చేస్తా అని చెప్పి ఆశ పెడితే ఊరించేవి. ఇవాళ దానికి బలం చేకూర్చే విధంగా దళితుల కలలుగంటారు కదా ఇంకేముంది కేసీఆర్ మాకు 10 లక్షలు ఇస్తాడని చెప్పి ఆడ ఉన్న చిన్న చితక పెద్ద దళిత కుటుంబాలన్నీ కూడా ఈరోజు వాళ్ళని భ్రమలు కల్పిస్తుండే వాళ్ళని కొనుగోలుగా మానవతల వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ అంటున్నారా? మాట్లాడండి నరేష్ గారు. మీరు అన్నమాట కాంగ్రెస్ పార్టీకినా మీ వ్యక్తిగతంగానా దళిత బంధు పథకాన్ని కొనుగోలుగా మాట్లాడదాన్ని కాంగ్రెస్ పార్టీగా మనం భావించాలా, మానవతారాయ్ గారు మాట్లాడినట్టుగా భావించాలా? కాంగ్రెస్ పార్టీగా భావించిన మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. మీరేమో బట్టి విక్రమార్ గారు వచ్చినా బట్టి విక్రమార్ గారికి ఏమన్నారు? పిలిస్తే పోయినరు, విన్నరు, మాట్లాడినారు, కానీ అనుమానాలు ఆయన రేకెత్తించారు. ఆ విషయం మాట్లాడిన దాని గురించి చెప్పండి. ఇప్పుడు అందరూ పోయారు సార్, బీజేపీ వాళ్ళు పోకపోవచ్చు, పిలిచారు కాబట్టి దళితులకు ఏదో రూపాయి లాభం అవుతుంది అంటే మేము వెనకాడం. దళితులకు రూపాయి కాదు, ఎంత పావుల లాభం వస్తుందన్నా సరే మేము ముందుంటాం, సహాయం చేయమంటాం. మనోదరాయ్ గారు మీకు ఒక యాడింగ్ ఒక పదం యాడ్ చేస్తాను. మోసాలు చేశారు హుజూర్ నగర్. మనోదరాయ్ గారు మనోదరాయ్ గారు ఒక పాయింట్ యాడ్ చేస్తాను. చూడలేదు ఒక నిమిషం మనోదరాయ్ గారు. సాగర్ లో నెల్లికల్లు ప్రాజెక్టుని ప్రారంభిస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ దిక్కు కూడా చూడలేదు. 15 రోజుల్లో పర్యటిస్తానన్నారు. ఇప్పుడు భయపడి ఈ రోజు ఏదో పర్యటన ఖరారు చేసుకున్నట్టుంది. 2-3 రోజుల్లో మనోదరాయ్ గారు ఒక నిమిషం ఒక కామెంట్ మీకు సంబంధించింది. రత్నకుమార్ గారిపల్లి గారు చెప్తున్నారు 2,000 కోట్లు అని చెప్పిండు, అప్పుడే మాట మార్చిండు, ఇవాళ 500 కోట్లు మాత్రమే కేటాయించిండు అని చెప్పి చెప్తున్నారు. రైట్, మీరు కంటిన్యూ చేయండి. అది కేసీఆర్ గారిని నమ్మలేము. అందుకే ఏమంటారా, నోబెల్ గ్రహీత నోబెల్ ప్రైజ్ గనక మోసగాళ్లకు ప్రకటిస్తే 1 మోసగాడు కేసీఆర్ గారు, ఆ దక్కించుకుంటారు నోబెల్ ప్రైజ్ ని. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇది ఊరించటం, ఓట్లు దండుకోవటం, ఆ ఎలక్షన్ కావాలని వాళ్ళు పట్టించుకోకపోవటం, అదే విధంగా హుజూరాబాద్ లో కూడా ఇలా ఓడిపోతారనే భయం ఉన్నది. మరి ఇంత అభివృద్ధి చేసిన ఆయన ఎందుకు 500 కోట్లు హైదరాబాద్ లో హాయిగా ఫామ్ హౌస్ లో పడుకొని ఎలక్షన్ జరుపుకోవచ్చు కదా? కానీ ఆడ స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి, టీఆర్ఎస్ కు దుబ్బాకలో తగిలిన ఎదురు దెబ్బే తగలబోతుంది అనేటువంటి. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ విధమైనటువంటి మిశ్రమ ఫలితాలు వచ్చాయో అదే విధంగా షాక్ తగలబోతుందని సమాచారం రాబట్టే ఇవాళ వాడ ఎట్లా ఏ విధంగా ఉందంటే, హుజూరాబాద్ లో మొత్తం 200 మంది అధికారులట ఆల్రెడీ మీ దగ్గర శాస్త్రీయబద్ధంగా సంఖ్య ఉన్నది, కుటుంబాలు ఉన్నాయి, ఎవరు పేదవారు, దారిద్ర రేఖ దిగువన ఎవరున్నారు, ఎగువనే ఎవరున్నారు, మీరు అందరికి ఇస్తారని చెప్పారు కదా, అంతలోనే మాట మారుస్తారా? ఇది అంతా ఎట్లా చూడాలంటే, బలరాం గారు సార్కి మంచం ఎక్కేటప్పుడు రాత్రి పూట మత్తులో ఒక మాట, మంచం దిగిన తర్వాత మత్తు వదిలిన తర్వాత ఇంకో మాట. అప్పుడు ఏమన్నాడు, రాష్ట్రం మొత్తం పైలట్ ప్రాజెక్ట్ అంటే అది దళిత నియోజకవర్గం కాదు, మిగతా 18-19 నియోజకవర్గాలు ఉన్నాయి. పోనీ అక్కడ కాదు, దళితులు అత్యధికంగా వెనకబడినటువంటి జిల్లా పాలమూరు జిల్లా ఉన్నది. పైలట్ ప్రాజెక్టు అక్కడ నుంచి తీసుకోవాలి, ఎవరైనా కానీ అక్కడ చేస్తారు ప్రయోగాలు, అట్లాంటి ప్రాంతాల్లో ప్రయోగాలు చేస్తారు. అదే విధంగా రాష్ట్రాన్ని ఒక నమూనాగా తీసుకుంటారు, పైలట్ ప్రాజెక్టు చేసేటప్పుడు ప్రయోగాలు చేసేటప్పుడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలు దళితున్నారు కదా, అక్కడిద్దరు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా తీసుకొని ఆయన ప్రగతి భవన్ లో విందులు చేసి మాట్లాడితే అర్థం ఉన్నది. కానీ ఆయన బరితెగించి చెప్పిండు, నేను ఓట్ల కోసమే మళ్ళీ మోసం చేస్తా, మళ్ళీ దగా చేస్తా అని చెప్పేసి ఆయన బరితెగించి చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా హుజూరాబాద్ ఎన్నికల్లో బరితెగించి చెప్పినటువంటి కేసీఆర్ గారికి బరిత పూజ చేయాల్సిందే, ప్రజలు చైతన్యం కావాల్సిందే. మేము అంటాం 500 కోట్లు కాదు, మొత్తం కేటాయించి 2,000 కోట్లు కేటాయించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 118 నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా జీవో తీయండి. అంతేగాని రామకృష్ణారావు అంట జీవో 500 కోట్లు విడుదల చేస్తారట, అంటే ఊరిస్తాడు హోదీ విడుదల. నరేష్ గారు చాలా స్పష్టంగా మీరు ఒక మాట చెప్పండి. నిన్నగాక మొన్న కదా మేము 2,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి 500 కోట్లు మాత్రమే ఎట్లా రిలీజ్ చేస్తారు? ఇప్పుడే కదా ఇంత 2-3 రోజులైనా ఇంత పెద్ద మోసమా? 2,000 కోట్లు కాదు, 2,500 కోట్లు అయినా సరే, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్లు అయినా సరే,
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కోట్లైనా సరే బడ్జెట్ కేటాయించడానికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ గారు మించిన వారు ఇంకెవరు లేరు. అలాంటి సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు దళితులకు చేస్తా ఉన్నాము. ఒక మంచి వ్యాపారవేత్తలుగా మంచి కావాలని చెప్పేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు లేరు. ఇలాంటి నిర్ణయం ఎవరైనా చేయగలరండి? భారతదేశం చేస్తాం మనం చెప్పుకున్నటువంటి పార్టీలు గొప్ప గొప్ప నాయకత్వం అని చెప్తున్నటువంటి నాయకులు మా పార్టీ 20 రాష్ట్రాల అధికారంలో ఉంది, 10 రాష్ట్రాల అధికారం చెప్పిన నాయకులు ఎందుకు ఎక్కడ చేయలేకపోతున్నారు? అయినప్పటికీ దాని అంతా పక్కన పెడదాం మనం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఈ లక్ష కోట్ల ఆన్సర్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నాము. గతంలో రైతు బంధు పెట్టినా కూడా ఇదే రకంగా మాట్లాడారు. అది ఎట్లా సాధ్యం? గుట్టలకు చేతులకు ఉన్నటువంటి భూములు కేటాయింపులు ఏ రకంగా చేస్తారు, కొలతలు ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని. ఈ రోజు సంవత్సరానికి 12,000-13,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఎక్కడా లేకుండా డైరెక్ట్ ట్రెజరీ నుంచి ప్రభుత్వ ప్రజల అకౌంట్లకు పడుతుందంటే ఇక్కడ అవినీతి లేకుండా జరుగుతూ ఉందంటే ఇక్కడ ప్రతిపక్షాల గుబులు పుడతా ఉంది. అయ్యో మాకు చెప్పుకోవడానికి ఏం లేదు కదా, మాకు ఏం మాట్లాడడానికి లేదు కదా. కాళేశ్వరం స్టార్ట్ కాకముందుకే మన కాళేశ్వరంలో అవినీతి మాట్లాడితే ప్రజలు తిప్పికొట్టారు కదా. ఈ రోజు కాళేశ్వరం నీళ్ళు సూర్యాపేట రావి చెరువు దాకా వస్తున్నాయి కదా, వాటిని చూసైనా సరే మనం కనీసం మారలేకపోతుంది. ఏ రకంగా మారబోతుంది ఈ రాష్ట్రానికి, ఎంత పెద్ద గుదిబండగా మారబోతుంది, ఆ సపరేట్ సబ్జెక్ట్ మనం సపరేట్ డిస్కస్ చేద్దాం. శోభక్క ఏదో మాట్లాడుతున్నాం. వినండి, మాకు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు కట్టెక్కు అయిపోయిందండి మాది రాజనీతి లో. ఎస్ మాట్లాడండి, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, బాగానే మాట్లాడారు, చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఏమంటా ఉన్నాను, ఈరోజు దళితులుగా మానవతా రాయ్ గారు కానివ్వండి, శోభక్క గారు కానివ్వండి, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడి శ్రీనివాసన్ గారు కానివ్వండి, ఈ దళిత బంధు పథకము దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, అనుకోవట్లేరా? ఒకవేళ ఇవ్వాలనుకుంటున్నారా, మీ పార్టీ వైఖరి ఏంది? అసలు రాష్ట్రంలో ఇది నరేష్ గారు ఒక స్టేట్ ఒక సమాధానం చెప్తారా? ఇప్పుడు అధికారులను పంపుతున్నారు, దానికోసం ఏదో సర్వేలు చేస్తున్నారు, మొత్తం అందరినీ పలకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకండి ఇవన్నీ ఎక్సర్సైజ్ అంతా ఎందుకు? పూర్తి స్థాయిలో అధికారులు నిర్ణయించిన వారికే ఈ రోజు. నరేష్ గారు నేను చెప్పే మాట వినండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము ఒక కార్డు పెడతాము, ఆయన పైసా ఎట్లా వాడుతున్నాడు, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు, అవన్నీ మానిటర్ చేస్తాము. ఎందుకండి మీరు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఓ పెద్ద బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందండి? 10 లక్షలు ఇస్తే అది ఎట్లా వాడుకోవాలో తెలుసుకోలేనంత దుస్థితిలో ఎస్సీలు ఉన్నారనుకుంటున్నారా మీరు? ఇవాళ 10 లక్షలు ఎట్లా వాడుకోవాలో తెలియదని అంటున్నారా మీరు? ఆత్మగౌరవం, దళితుల ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మొట్టమొదటి మీరు 10 లక్షలు ఇచ్చుకుంటాం, దాంతో తృప్తి పడతారు మా దగ్గర. 10 లక్షలు ఇచ్చి మీరు అది కూడా ఉపయోగించుకోలేరు అని చెప్పి వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇదా మీ ద్వంద్వ వైఖరి. బలరాం గారు, కార్పొరేషన్ లోన్లు దాదాపు సుమారు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే మొత్తం మీదుగా వీళ్ళు ఇచ్చింది 100,000 మందికి కూడా, అది కూడా ఎంగిలి మెతుకులు విసిరినట్టు వేసిండ్రు. మొన్న వికారాబాద్ లో ఒక దళిత గ్రాడ్యుయేట్ అప్లై చేసుకుంటే గొర్రెల యూనిట్ వచ్చిందని, గొర్రెలు కాసుకోమని, గ్రాడ్యుయేట్ ని గొర్రెలు కాసుకోమని చెప్తారు వీళ్ళు. వీళ్ళు ఇప్పటికి కూడా 400 సబ్సిడీలు వాహనాలు కానీ 450 కోట్లు ఆ నిరుద్యోగులకు ఆ ఎస్సీలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇవాళ కూట్లో రాయితీ లేనోడు ఎట్లో రాయితీ సబ్సిడీ రుణాలు చెల్లించాలి. ఇప్పటిదాకా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, 590,000 మంది అప్లై చేసుకోనున్నారు బీసీ కార్పొరేషన్ లో, ఇప్పటి వరకు వాళ్ళకు లోన్లు ఇవ్వలేదు. రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు దళిత బంధు పథకము ఒక కాన్సెన్స్ కి 2,000 కోట్లు కేటాయిస్తే 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాలు అంటే దాదాపు 2,20,000 కోట్ల
మేరకు బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ 2,34,000 కోట్లు. మరి 119 నియోజకవర్గాలకు 2,26,000 కోట్లు దళిత బంధుకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా? ఎవడన్నా నమ్ముతాడా? 100 కోట్లు ఇస్తానే మాటలు ఎవరైనా ఎట్ట ఏ విధంగా నమ్ముతారు? 2,000 కోట్లు అనేది ఇలా స్పష్టంగా 10 లక్షలు ఒక వ్యవసాయ పనిముట్టు ఇన్వెస్టర్ కొనాలి, లేకపోతే ఒక జేసీబీ కొనాలి ఒక దళిత సోదరుడు, లేకపోతే ఇన్నోవ కృష్ణ కొనాలి. 10 లక్షలకు రాదు కదా. 26 లక్షలు అయితే ఒకటి, 25 లక్షలు అయితే ఒకటి, 30 లక్షలు అయితే ఒకటి, 15 లక్షలు అయితే 10 లక్షలు కేవలం 10 లక్షలే పోయింది. అంటే డైరెక్ట్ గా ఈ రాష్ట్రం ఉన్నటువంటి చిన్న పాలజీకే పిల్లగా నుంచి ఇలా పెన్షన్ తీసుకునే ముసలమ్మ వరకు హుజరాబాద్ లో ఓట్లను డైరెక్ట్ గా కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ దళిత బంధు 10 లక్షల అనేది స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఇలా అన్ని కులాల్లో గిరిజనులు ఉన్నారు, గిరిజనులు ఏం పాపం చేశారు? ఆదివాసులు సెంచులు బట్టలు లేకుండా తిరుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళకి దుస్తులు కూడా లేవు, ఎర్రజీమలు దంచుకొని తింటున్నారు ఆకలి అయితే. వాళ్ళకు వైద్యం లేదు, వాళ్ళ పిల్లలకు విద్య లేదు, వాళ్ళ స్కూళ్ళు లేవు, అదే విధంగా వాళ్ళకు పాఠశాలలు లేవు. వాళ్ళకు కూడా గిరిజన బంధు పెట్టండి. బీసీలలో సంచార జాతులు ఉన్నారు, ఇవాళ బీసీలలో సంచార జాతులు, ఇల్లు లేదు, వాకిలు లేదు, వాళ్ళకి ఏం లేదు, బీసీ బంధు పెట్టండి. ఇవాళ మైనార్టీలు ఉన్నారు, చాలా పేదరికంతో ఉన్నారు, వాళ్ళకు కూడా మైనార్టీ బంధు పెట్టండి. ఇది ఈ బంధు అనేది ఎన్నికల బంధు. ఓన్లీ ఈటల రాజేందర్ గారిని ఎదుర్కోలేక ఈటల రాజేందర్ గారిని ఎట్లా ఓడించాలి, ఎన్ని కుట్రలు వండాలి, ఏ విధంగా చేయాలనే తపన తప్ప నిజంగా ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎస్సీలకు ఏం స్కీమ్లు ఉన్నాయి? ఎస్టీలు ఒక ఉదాహరణ చెప్తా. ముఖ్యమంత్రి గారు బీసీలను, బీసీ ఎమ్మెల్యేలను 2017లో నిండు అసెంబ్లీలో, బలరాం గారు అక్కడనే ఉన్నారు సాక్షి, నిండు అసెంబ్లీలో బీసీలకు ఏం కావాలనో మీ తలరాత మార్చుకునే అవకాశం మీకే ఇస్తున్నా. మీకు జీవోలు కావాలంటే జీవోలు ఇస్తా, బడ్జెట్ కావాలంటే బడ్జెట్ ఇస్తంటే బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ పార్లమెంట్ సభ్యులు వారం రోజులు కూర్చొని 216 సిఫార్సు చేశారు. బీసీ పారిశ్రామికంగా ఏం కావాలి, విద్యాపరంగా ఏం కావాలి, రాజకీయంగా ఏం కావాలని చెప్పి 2017లో శ్రీకాంత్ చారి ఇలా జయంతి రోజు డిసెంబర్ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ మీటింగ్ పెడితే ఇలా ఇంతవరకు 2 బ్రహ్మాండంగా బీసీల తలరాత మార్చేది నేనే అన్నాడు. ఇంతవరకు 216 సిఫార్సు ఇచ్చినటువంటి జోగురామ్ అన్న మినిస్టర్ పదవి అయింది, మధుసూదన్ చారిని స్పీకర్ పదవి నుంచి తీసేసి వాళ్ళ పదవులు పోయినాయి తప్ప బీసీల గురించి ఏమి తీసుకున్నాడు. ఇలాక మా నరేష్ గారు అన్నారు బీసీ కుర్కులాలు, ఆ రోజు ఈటల రాజేంద్ర అన్న గారు క్రియాశీలకంగా తీసుకొని ముఖ్యమంత్రితో కొట్లాడి ముఖ్యమంత్రితో ఒప్పియడం మూలంగానే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో సన్నబియ్యం వచ్చింది. ఇలా అభివృద్ధి అనేది మేము అడుక్కోవడం కాదు, మా హక్కు. ఇలా రాష్ట్ర బడ్జెట్ 236,000 కోట్లు ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 7 ఏళ్ల కాలంలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండండి. రైట్ రైట్, ఓకే, మనం క్లోజ్ చేయాల్సింది, క్లోజ్ చేయాల్సింది మనకు. 90% మేము కట్టాలి, కానీ సంపద ఎవరికి పోతుంది? 90% సంపద వేరే వర్గాలకు పోతుంది, 90% అప్పులలో మేము వాటా ఇస్తారా? కాబట్టి బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి నిండు సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు కాబట్టి ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల్లో మభ్య పెట్టడం కోసం గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, అదే విధంగా ఈ బంధువులు ఇస్తా అనేది పచ్చి మోసం. ఇకనైనా ముఖ్యమంత్రి గారికి రాజ్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు, ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు. నిజంగా తెలంగాణ ప్రజలను డెవలప్ చేయాలంటే ఇలా మానవతరాయ్ అన్నట్టు వెనుకబడిన జిల్లాలో చేయి, ఎన్నికలు లేనటువంటి జిల్లాలో చేయి. ఖమ్మం జిల్లా ఆదివాసీ ఎక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం ఆ ఏజెన్సీ ప్రాంతాలు చేయి, ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు చేయి. కానీ ఎన్నికలు జరిగే ప్రాంతాలనే చేస్తా, నేను అక్కడనే మోసం చేస్తా అంటే తెలంగాణలో, తెలంగాణ ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణలో ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నది, తెలంగాణలో ఎడ్డోళ్ళు కాదు, తెలంగాణలో లేకపోతే ఇలా మీ ఎంగిలి మెతుకలకు ఆశ పడేటోళ్ళు కాదు. ఇప్పటికైనా బీసీలకు ఏం చేస్తాం, ఎస్సీలకు ఏం చేస్తాం, ఎస్టీలకు ఏం చేస్తాం? రైట్ రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు, రైట్ శ్రీనివాస్ గౌడ్ గారు, రైట్. మన మన నరేష్ గారు, నరేష్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? శ్రీనివాస్ గౌడ్ గారు ప్లీజ్. రైట్ నరేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, బలహీన వర్గాలకు ఏం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా ఫైనల్ గా చెప్పండి. మీరు ఫైనల్ గా చెప్పండి మనం దళిత ఏంటండి, ఫైనల్ గా క్లోజ్ చేయాలి మనం. ఫైనల్ అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు దళిత బంధు ద్వారా, దళిత బంధు ఇప్పుడు నేను
నేను నా పరంగా నేను ఎంబీసీ తెలంగాణ రాష్ట్ర ఎంపీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అండి. కానీ ఎంబీసీలకు కూడా దళిత ఎంబీసీ బంధు రావాలని చెప్పి మేము అనుకుంటున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ దాంతో పాటే ఈరోజు దళిత బంధును మేము ఆహ్వానిస్తా ఉన్నాం. దళితులకు మంచి జరిగిన తర్వాత అయినా సరే ఈ రోజు మమ్మల్ని కూడా ఆ దిశలో మమ్మల్ని కూడా వేయండి, ఆ దిశలో మమ్మల్ని కూడా అభివృద్ధి చేయండి అంటున్నాం. మేము అన్ని దళిత బంధు గిరిజన బంధు ఇవన్నీ తీసుకొచ్చి లాస్ట్ కు ఉన్న దళిత బంధు కూడా బంద్ చేస్తామనే వైఖరి అనేది మంచిది కాదని చెప్పి మాత్రం చెప్తాం, డిమాండ్ చేద్దాం. కానీ ఇచ్చినటువంటి దళిత బంధును బంద్ చేసే విధంగా ఈ రోజు ఒక నిమిషం సార్, ఎలక్షన్ కమిషన్ లెటర్లు పెట్టడం, తర్వాత ఇక్కడ ఉన్న వాటి పెట్టడం, అంటే ఈ దళిత బంధును ఆపే క్రమాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం వ్యతిరేకిస్తాం అని చెప్పి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. రైట్ రైట్, ఓకే శోభక. దళిత బంధుని ఇతర జిల్లాల నుంచి స్టార్ట్ చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయండి. ఒక ప్రాజెక్ట్ కరీంనగర్ కానివ్వండి, సూర్యాపేట కానివ్వండి. ఓకే ఓకే, మా శోభక ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? శోభక మీరు చెప్పండి, ఒక నిమిషం సీనన్న ఒక నిమిషం. శ్రీనివాస్ గౌడ్ గారు ఒక నిమిషం, శోభక ఒక నిమిషం, నరేష్ ఒక నిమిషం. నేను ఫైనల్ గా రాజనీతి ద్వారా నరేష్ గారికి ఏం డిమాండ్ చేస్తానంటే, ఫస్ట్ ముఖ్యమంత్రి గారి తల మీద మెడకాయ తలకాయ తీసే తీసేసుకుంటారు అన్నాడు. దళిత ముఖ్యమంత్రి చేయనంటే ఫస్ట్ ఆయనే దళిత ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి కేసీఆర్ మెడ మీద తలకాయ తీసేసుకోమన్నాడు. అట్లా కేటాయించి దళితులందరికీ హుజూరాబాద్ లో పంచితేనే కేసీఆర్ దళిత బంధు అవుతాడు, లేకపోతే దళితుల పాలిట బందిపోటు అవుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, జీవో చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం బలరాం గారు. రైట్ రైట్, శుభక మీరు ఏదో ఫైనల్ ఒక మాట చెప్తున్నారు. దళిత బంధువు కంప్లీట్ చేయాలి, దళిత బంధు ఏదైతే ఉందో హుజూరాబాద్ బై ఎలక్షన్ కాబట్టి కేసీఆర్ గారు. రైట్, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన మానవతారాయి గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, నరేష్ ప్రజాపతి గారు, బొడిగ శోభక్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ బడుగుల ఆత్మగౌరవ పోరు అంటూ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి, ఒకవైపు ఇవాళ బీజేపీ చేస్తుంది, మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బడుగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఏమిచ్చింది, వాటిని ఏ రకంగా అమలు చేస్తుంది అన్న విషయంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఇంత గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఇవాళ కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు అని చెప్పి అంటూ డ్రామా మొదలుపెట్టి ఇవాళ మొన్ననే 2000 కోట్లు అంటూ ఇవాళ మళ్ళీ 500 కోట్లకు తీసుకొచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి అన్నది కనబడుతుంది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం అయితే ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది ఇవాళ తెలంగాణ లడాయి, మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.